హలో అండి ఒక చిన్ని చిట్కాతో మీ ముందుకు వచ్చాను ముక్కు మీద బుగ్గల మీద ఎండలో తిరగడం వలన మంగు మచ్చల లాగా చిన్న చిన్న మచ్చలు నల్లటివి వస్తాయి కదా ఆ మచ్చలు తగ్గించడం కోసం ఇక్కడ నేను ఒక చిన్న చిట్కా చూపిస్తాను బౌల్లో ఒక హాఫ్ స్పూన్ మైదాపిండి తీసుకొని ఒక హాఫ్ స్పూన్ శనగపిండి తీసుకొని రెండు బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక టొమాటోని శుభ్రంగా కడిగి హాఫ్ కట్ చేసి టొమాటో రసాన్ని ఈ పిండిలో పిండేసేయండి ఇలా మొత్తం రసం పిండేసిన తర్వాత పక్కన పెట్టేసి టొమాటోని పిండిలో బాగా కలిసేలాగా స్పూన్తో కలుపుకోవాలి ఇలా బాగా కలిసిపోయిన తర్వాత దీంట్లో ఒక నిమ్మకాయని ఆఫ్ కట్ చేసి ఒక ఐదారు డ్రాప్స్ నిమ్మ డ్రాప్స్ వేసుకోండి నిమ్మడ్రాప్స్ వేసిన తర్వాత అంతా బాగా కలిసేలాగా కలుపుకొని గట్టిగా ఉంటుంది కదా పిండి దీంట్లో ఒక రెండు స్పూన్లో వాటర్ కలుపుకోవాలి వాటర్ పోయటం వల్ల ఆ గట్టితనం పోయి కొంచెం స్మూత్గా పేస్ట్ లాగా తయారవుతుందనమాట ఇలా బాగా కలిసేలాగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసి మనం మొహానికి రాసుకోబోయే ముందు ఫేస్ని శుభ్రంగా కడుక్కొని అప్పుడు దీన్ని మొహానికి రాసుకోవాలి ఇక్కడ నేను చేతుల మీద చూపిస్తున్నా చూడండి శుభ్రంగా మొహానికి రాసేటప్పుడు మెడకి మొహానికి బాగా రౌండ్గా నీట్గా పైకే అనండి బుగ్గల్ని కింద కనొద్దు పైకి అంట శుభ్రంగా రుద్దుకోండి ఈ విధంగా ఫేస్కి మెడకి మా చేతులకి మసాజ్ లాగా పది నిమిషాల పాటు రుద్దుకుంటే అలా కొన్ని రోజులు చేసిన తర్వాత శుభ్రంగా మంగు మచ్చలు అనేవి తగ్గిపోతాయి అన్నమాట మనం ఏది వాడినా ఏ చిట్కా పాటించినా వెంటనే అయితే మాత్రం రిజల్ట్ రాదండి కనీసం రోజు మార్చి రోజు అట్లా కూడా కుదరకపోతే రెండు రోజులకి ఒక్కసారైనా సరే మొహానికి చేతులకి మో చేతులకి బాగా మసాజ్ లాగా పది నిమిషాలు రుద్దేసి ఒక గంట సేపు దీన్ని ఆరనివ్వాలన్నమాట గంట తర్వాత ఆరిపోయి మైదా ఉంది కదా దీంట్లో గట్టిగా అయిపోతుంది దీన్ని ఒక్కసారి వాటర్ పోసి కడగకుండా కొంచెం కొంచెం వాటర్ పోస్తా రుద్దుకుంటా క్లీన్ చేసుకోండి హెయిర్కి మైదా పిండి తగలనీకండి మొహానికి పెట్టుకునేటప్పుడు హెయిర్ బ్యాండ్ పెట్టుకొని జుట్టంతా వెనక్కి కనుక్కొని ఫేస్కి పెట్టుకోండి మైదా జుట్టుకు తగిలితే గట్టిగా ఎండిపోయి తొందరగా వదలదనమాట అందుకనేసి ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి కొంచెం కొంచెం వాటర్ పోసి ఎలా క్లీన్ చేస్తున్నానో ఫేస్ కూడా అలాగే క్లీన్ చేసేసుకోండి ఇలా గనక ఓపిక్గా చేసుకుంటే తప్పకుండా మంచి రిజల్ట్ వస్తుందండి మీకు ఇప్పుడు నేను శుభ్రంగా హ్యాండ్ క్లీన్ చేసి చూపిస్తున్నా చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఈ చేతికి ఆ చేతికి కూడా తేడా తెలుస్తుంది చూసారా ఈ చిట్కా మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను